రైతు సోదరులారా, స్వాగతం నా ఛానల్ పెస్ట్ డిసైడ్స్కి. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. ఈరోజు వీడియోలో సోర్గం అంటే జొన్న పంటలో వచ్చే కాండం ఈగ గురించి మరియు దాని నివారణకు మన దేశంలో రిజిస్టర్ కాబడిన కొన్ని పురుగు నివారణ మందులలో ఒక దాని గురించి తెలుసుకుంటారు. జొన్న పంటను ఆశించే ఈ కాండపు ఈగ అంటే ఇదే జాతి కాండపు ఈగ సజ్జ పంటలో కూడా అంటే బాజరా కానీ లేదా పర్ల్ మిల్లెట్ కానీ ఆ పంటలో కూడా వస్తుంది. సో ఆ పంట గురించి చెప్పేటప్పుడు ఈగ గురించి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఈ ఈగ గురించి, దాని యొక్క డ్యామేజీ విధానం గురించి, డ్యామేజీ సింప్టమ్స్ గురించి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అట్లాగే ఈ జాతి ఈగకి దగ్గర జాతి ఈగ మరొకటి మొక్కజొన్న లేదా మేజ్ పంటలో కూడా వస్తుంది. దాని గురించి కూడా క్లుప్తంగా వివరించడము, దాని యొక్క డ్యామేజీ విధానము మరియు డ్యామేజ్ సింప్టమ్స్ కూడా మరొక వీడియోలో, మొక్కజొన్నకు సంబంధించిన వీడియోలో చెప్పడం జరిగింది. ఆ రెండు వీడియోస్ యొక్క లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ కాండం ఈగ గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. జొన్న పంటలో వచ్చే ఈ కాండం ఈగ నివారణకు మన దేశంలో రిజిస్టర్ కావడం కొన్ని పురుగు నివారణ మందులలో ఒకటి ఇమిడాక్లోప్రిడ్ 70% మందితో డబ్ల్యూఎస్ ఫార్ములేషన్లో దొరుకుతుంది. డబ్ల్యూఎస్ అంటే వాటర్ డిస్పర్సబుల్ పౌడర్ ఫర్ స్లర్రీ సీడ్ ట్రీట్మెంట్. దీనిని వాడుకోవాల్సిన మోతాదు అంటే దీనిని విత్తన శుద్ధి కోసం వాడుకోవాలి, అంటే సీడ్ ట్రీట్మెంట్ కోసం వాడుకోవాలి. దాని యొక్క మోతాదు వచ్చేసి 10 గ్రాములు ప్రతి కేజీ జొన్న విత్తనాలకి. సాధారణంగా ఈ కాండం ఈగ అది జొన్నలో కావచ్చు, మొక్కజొన్నలో కావచ్చు, సజ్జలో కావచ్చు, అంటే మొక్కలు సీల్డింగ్ దశలో ఉన్నప్పటి నుంచి మొదటి 30 నుంచి 50 రోజుల లోపల అన్నమాట. ఈ దశలో ఈ కాండం ఈగ ఆశించి డెడ్ హార్ట్స్ రావడానికి కారణభూతమవుతుంది. అంటే ఆ మొక్క అనేది ప్రొడక్టివ్ ఇయర్ హెడ్స్ లేదా కంకులు అనేది ఏర్పరచదన్నమాట. సో అందుకని ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా చెట్లకు లేదా మొక్కలకి తొలి దశలో రక్షణ లభిస్తుంది ఈ కాండం ఈగ నుంచి. మార్కెట్లో ఈ ఇమిడాక్లోప్రిడ్ 70% మందితో దొరికే డబ్ల్యూఎస్ ఫార్ములేషన్ ఏ పేర్లతో అంటే ట్రేడ్ నేమ్స్ కానీ బ్రాండ్ నేమ్స్ కానీ దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. ధోని 7000, ఫ్యాక్ట్ 70, ఫినిష్ ఇమిడాక్లోప్రిడ్ 70% డబ్ల్యూఎస్, మ్యాజిక్ 70 డబ్ల్యూఎస్, ప్రాంటో, రఫ్తార్, సామ్రాట్ 70, సీటచ్ 70 డబ్ల్యూఎస్, సాకర్ 70, సన్రాన్ సూపర్ మరియు సూపర్ సెన్సార్. రైతులు పురుగు నివారణ మందులు అమ్మే కొట్లలో ఏ పురుగు నివారణ మందు కొన్నా దానితో పాటు ఒక పేపర్ వస్తుంది. షాప్ యజమాని ఆ పేపర్ ఇవ్వకపోతే అడిగి తీసుకోండి. ఆ పేపర్ని లీఫ్లెట్ అంటారు. ఆ లీఫ్లెట్లో ఆ మందుకు సంబంధించిన లేబుల్ యొక్క సమాచారం అనేది ముద్రించబడి ఉంటుంది. ఆ మందుని ఆ లేబుల్ సమాచారం ప్రకారం వాడుకుంటే ఆ మందు నుండి ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఈ సమాచారాన్ని ప్రభుత్వంచే అంటే భారత ప్రభుత్వంచే నియమించబడిన ఒక సంస్థ ధృవీకరిస్తుంది. అంటే ఈ సమాచారం అనేది ఆ సంస్థచే ధృవీకరించబడి ఉంటుంది. కనుక ప్రతి ఒక్క రైతు కూడాను దీనిని తప్పక పాటించవలెను.